హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకు తెలంగాణ గురుకులాల నుంచి నాన్ టీచింగ్ ఉద్యోగాలు కమ్యూనిటీ రిలేషన్ ఆఫీసర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే వెలువడడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు వీడియోలో అయితే చూద్దాం వీడియోనైతే ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి సో మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ యొక్క లింక్స్ అనే కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి జాయిన్ కాండి డైలీ దానిలో జాబ్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ సంబంధించిన ఫ్రీ ఆన్లైన్ ఆన్లైన్ టెస్ట్లో లింక్స్ అనే షేర్ చేస్తున్నాను మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఏదో ఒక అయితే కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మనకు ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అనకాడమీ నుంచి ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు టాప్ ఎడ్యుకేటర్స్ దగ్గర క్లాస్ అయితే అందిస్తున్నారు సో దీనిలో మనకు టాప్ ఎడ్యుకేటర్స్ అయినటువంటి మల్లేశ్వరి రెడ్డి మేడం అదేవిధంగా విఎంఆర్ లాంటి ఫ్యాకల్టీ అయితే ఉండడం జరిగింది సో వీటికి సంబంధించినటువంటి ఫ్రీ క్లాసెస్ కూడా మీరైతే అన్లాక్ చేయవచ్చు వాటి కోసం మన ఛానల్ యొక్క కోడ్ అయినటువంటి ఎస్జేటీ టెన్ అనేటువంటి కోడ్ని కనుక యూజ్ చేస్తే మీరు అయితే ఫస్ట్ ఫ్రీ క్లాసెస్ కూడా వినవచ్చు సో వాటికి సంబంధించిన లింక్స్ అనే కింద నేను డిస్క్రిప్షన్ ఇస్తాను అదేవిధంగా వీరు లక్ష్యం అనేటువంటి నేమ్ తోటి మనకు జనవరి థర్టీన్త్ నుంచి ఏపీపిఎస్సి టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ అదేవిధంగా గ్రూప్ టూకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు క్లాస్ అయితే స్టార్ట్ చేస్తున్నారు సో దీనికోసం మీరు ఈ దీన్ని బై చేయాలనుకుంటే మన ఛానల్ యొక్క కోడ్ యూజ్ చేసి మీరు అయితే టెన్ పర్సెంట్ ఆఫర్ అయితే పొందవచ్చు అదేవిధంగా ప్రతిరోజు ఎయిట్ టు ఎయిట్ థర్టీ మధ్యలో వీరైతే టెస్ట్ అనాలిసిస్ అనేది పెడతారు డైలీ టీ ట్వంటీ ఛాంపియన్షిప్ అనేది కండక్ట్ చేస్తారు సో దీనిలో మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే దీన్ని అన్లాక్ చేయాలనుకుంటే సో దాన్ని మీరు ఫ్రీగా యాక్సెస్ చేయవచ్చు మన ఛానల్ యొక్క కోడ్ యూజ్ చేసి సో అదేవిధంగా మనకు ఏపీ అండ్ టీఎస్కి సంబంధించి మనకి ఏదైతే కానిస్టేబుల్ ఎస్ఐకి సంబంధించినటువంటి మాక్ టెస్ట్ ఛాంపియన్షిప్ అనేటువంటిది జనవరి సెవెంటీన్త్ ట్వంటీ ఫోర్త్ అదేవిధంగా థర్టీ ఫస్ట్న కండక్ట్ చేయబోతున్నారు దీనికి సంబంధించి మీరైతే ఎన్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది దాని దాని యొక్క లింక్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో మీరైతే ఎన్రోల్ చేసుకొని మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది అండ్ అదే విధంగా వీటిని ఈ కోర్సెస్ అనేటువంటి మీరు ఇయర్కు బై చేయవచ్చు అదేవిధంగా ఫర్ మంత్ కూడా బై బై చేయవచ్చు మీకు ఫస్ట్ అయితే మంత్కు బై చేసుకోండి మీకు నచ్చిన తర్వాత ఇయర్కి అయితే మీరు తీసుకోవచ్చు సో వాటికి సంబంధించినటువంటి ఇక్కడ ప్రాసెస్ అనేది ఇక్కడ తీయడం జరిగింది సో ఒకసారి అయితే మీరు వీటిని చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నోటిఫికేషన్ వివరాలు కనుక చూసినట్లయితే మనకు సిఆర్ఓస్ కమ్యూనిటీ రిలేషన్ ఆఫీసర్స్ అని చెప్పేసి మనకైతే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది సో దీనికి సంబంధించి మొదటగా మనం క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే డిగ్రీ చేసినటువంటి అయితే దీనికైతే అప్లై చేసుకోవచ్చు సో అదేవిధంగా ఇంగ్లీష్ తెలుగు హిందీ అనేటువంటి త్రీ లాంగ్వేజెస్ అనేటువంటి తెలిసి ఉండాలి సో రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఏదైనా ఒక డిగ్రీ చేసినటువంటి అభ్యర్థులు దీనికైతే అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా సో ఏదైతే సోషల్ వర్కర్గా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అభ్యర్థులకు కొంత ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ ఇస్తామని చెప్పేసి ఇక్కడ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు సో ఇక్కడ నేచర్ ఆఫ్ సెలెక్షన్ అనేటువంటి రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు రిటర్న్ టెస్ట్ తర్వాత ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించినటువంటి అప్లి అప్లికేషన్ ఫీ కనుక మీరు చూసుకుంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేటువంటిది అప్లికేషన్ ఫీజ్ అయితే ఇవ్వడం జరిగింది సో ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటి ఇక్కడ చూసినట్లయితే మనకు జనవరి సెవెంత్ నుంచి అయితే ఆన్లైన్లో మీరు అయితే అప్లై చేసుకోవచ్చు దానికి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ఇదే మంత్ సెవెంటీన్త్ వరకు అయితే దీనికి మనకు లాస్ట్ డేట్ అయితే ఉండడం జరిగింది సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ జాబ్ వచ్చేసి మనకు తెలంగాణలో ఎక్రాస్ ద తెలంగాణ స్టేట్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఆన్లైన్లో అప్లై చేయడానికి ఈ లింక్ అయితే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది దీనిపైన క్లిక్ చేస్తే మీరైతే ఆన్లైన్ ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవచ్చు సో దీనికి సంబంధించిన లింక్ అయితే కిందనే డిస్క్రిప్షన్ లో ఇస్తాను అదే విధంగా నోటిఫికేషన్కి సంబంధించిన లింక్ కూడా కిందనే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఒకసారి చూడండి అయితే దీనికి సంబంధించినటువంటి ఎన్ని పోస్టులు ఉన్నాయి దీని యొక్క సాలరీ ఏంటనేది అయితే క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇవ్వలేదు సో దానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే మీకు కిందనే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తారు మీరు అయితే చూడండి సో దీనికి సంబంధించిన జాబ్ నేచర్ కనుక జాబ్ రోల్ కనుక కనుక చూసినట్లయితే ఏదైతే మనకు సో ఈ గురుకులకు సంబంధించి టీఎస్ డబ్ల్యూఆర్ఐఈఈస్కి సంబంధించినటువంటి కొన్ని కోర్సెస్ ఉంటాయి వాటికి సంబంధించిన మీరు అవేర్నెస్ అనేది తీసుకురావాల్సి ఉంటుంది ఇక్కడ ఇవ్వడం జరిగింది సో గురుకులాస్కి సంబంధించినటువంటి ఫిఫ్త్ టు ఫిఫ్త్ గ్రేడ్ టు పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు ఉన్నటువంటి కొన్ని కోర్సెస్ ఉంటాయి సో ఈ కోర్సెస్కి సంబంధించినటువంటి వాటిపైన మీరు కొన్ని స్కూల్స్ అండ్ కాలేజెస్కి సంబంధించి మీరైతే కమ్యూనికేట్ చే స్కూల్స్ అండ్ కాలేజెస్కి కమ్యూనికేట్ కావాల్సి ఉంటుంది సో వాటికి వాటి యొక్క అవేర్నెస్ అనేది వాళ్ళకైతే తెలియజేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మీరైతే చూడవచ్చు అవి కాకుండా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ అయితే మనకి గురుకులకి సంబంధించి అయితే ఉంటాయి సో వాట్స్ వాటిలో కొంత అవేర్నెస్ తీసుకురావాలి మీరు స్కూల్స్ అండ్ కాలేజెస్కి వెళ్ళి సో దానికి సంబంధించి మీరు ఎవరైతే సోషల్ వర్కర్గా వర్కర్గా చేయాలనేటువంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు అయితే మీరు అయితే అప్లై చేసుకోవచ్చు సో డిగ్రీ చేసినటువంటి అభ్యర్థులు దీనికైతే అప్లై చేసుకోవచ్చు ఇది ఒక చిన్న నోటిఫికేషన్ అంటే దీనిలో ఎన్ని పోస్ట్ ఉన్నాయని చెప్పేసి వీళ్ళైతే క్లియర్గా అయితే మెన్షన్ చేయలేదు సో ఓన్లీ డిగ్రీ చేసినటువంటి అభ్యర్థులు అది తెలుగు హిందీ ఇంగ్లీష్ తెలిసినటువంటి అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ లింక్ అనే కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో ఒకసారి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని చూసిన తర్వాత మీకు కనుక ఇది నచ్చితే ఖచ్చితంగా అప్లై చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ